కాంగ్రెస్ ను నమ్మితే మన బతుకులు ఆగమవుతాయని భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బోర్డు ద మిగలడం గ్యారెంటీ. కాంగ్రెస్ పాలనంతా ద్రోహం, నయవంచన, మోసం. 55 ఏళ్ల వాళ్ళ దుర్మార్గమైన పాలనతోని మనకు ఈ కష్టాలన్నీ, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 11-12 డివిజన్లలో ఎమ్మెల్యే ప్రజా అంకిత యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనంతా చీకటిమయమని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కష్టాలు నెలకొన్నాయని అన్నారు. తెలంగాణ భవితకు భరోసాగా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారని, ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో అన్నారు. రైతు బంధు ఎకరాకు 16,000 తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ భీమా, ప్రతి ఇంటికి ధీమా పథకం, ఒక కుటుంబానికి 4,000 రూపాయలు భీమా చెల్లించి 5,00,000 రూపాయల భీమా సౌకర్యం కల్పన, తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డుదారునికి సన్నబియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లు 5,000 పెంపు, వికలాంగుల పింఛన్ 6,000 పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకం, అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు, అర్హులైన లబ్ధిదారులకు 400 రూపాయలకు సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి 15,00,000 పెంపు చేశారన్నారు. హైదరాబాద్లో భూ కబ్జాలు, దందాలు చేసి సంపాదించిన డబ్బు సంచులతో వచ్చే నాయకుల మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. ఎన్నికల సమయంలో రావడం, ఎన్నికలయ్యాక పోవడం మాత్రమే వారికి తెలుసన్నారు. రామగుండం నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు తాము చేస్తున్నామన్నారు. డబ్బులు, నోట్ల కట్టలతో ఈ ప్రాంతంలోని ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఏనాడు ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న వాళ్ళు మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని దొంగ ప్రచారాలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రామగుండం కార్పొరేషన్లో 350 కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ అభివృద్ధికి పాటు పడ్డారని చెప్పారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో పథకంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత మాటలకు ప్రజలెవరూ మోసపోవద్దని, మన కోసం, మన సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను ఆదరించాలని, నవంబర్ 30న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి మంచి చేసేటువంటి నాయకుడిని మళ్ళీ గెలిపించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా ఇలా సంక్షేమ పథకం అందుతా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎవరికి ఓటు వేయాలనేది కూడా ఇలా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఆ అవసరం కూడా ఉన్నది ఇలా. ఎందుకు అని అంటే ఇలా మనకు మంచోళ్లకు ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయి. ఇలా ఆసరా పెన్షన్ 430 మందికి మన విఠల్ నగర్ లోనే మనమే ఇస్తున్నాం. ఇలా 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 2,200 రూపాయలు ఇచ్చేది. ఇలా మనము 2,000 రూపాయలు ఇస్తున్నాం. ఇలా 200 నుంచి 2,000 చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారికి ఓటేసుడా లేదా? 100కు 100 సన్నపియ్యం ఇవ్వాలని అంటే అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెట్టి రేపు జనవరి నుండి ప్రతి రేషన్ కార్డు మీద ప్రతి ఒక్కరి పేరు మీద 6 కిలోల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని 6 గురుంటే 36 కిలోలను సన్న బియ్యం ఇవ్వడానికి, ప్రతి నెల ఇవ్వడానికి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అన్నపూర్ణ పథకం కింద. చెప్పట్లతోని కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజెప్పాలి మనం అందరం. భరోసాను కల్పిస్తూ కేసీఆర్ గారు కేసీఆర్ బీమా, ఇంటింటికి ధీమా అని 93 లక్షలు ప్రతి ఒక్క పిల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఇలా ఈ బీమా పథకాన్ని సంవత్సరానికి 4,000 రూపాయలు ప్రభుత్వం ద్వారానే కట్టించి, మీ కుటుంబాలు ఎవరైనా మీ యొక్క ఇంటి యజమాని చనిపోతే ఇంటికి 5,00,000 రూపాయలు నెల తిరగక ముందే ఎల్ఐసి ద్వారా వచ్చేటువంటి విధంగా గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి జనవరి నుండి అమలు చేయబోతున్నాడని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత గొప్ప పథకాలను అమలు చేస్తూ ముందు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఏ తల్లిని కదిలించినా, ఏ యొక్క అక్కను కదిలించినా మేము కేసీఆర్ గారి రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటామని గొప్పగా చెప్తున్నది తల్లి. ఇదే కేసీఆర్ గారు ఆ పేద కుటుంబానికి మేనమామలాగా 116 ఇస్తున్నదా లేదా? ఇస్తున్నటువంటి కేసీఆర్ మంచోడా, కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళ? కేసీఆర్ గారే మంచోడు.
ఇంత ముందు గవర్నమెంట్ దావకానకు పోదామంటే నేను రాను కొడుకు సార్ కారు దావకానకని దావకానకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఇయల్ల ప్రతి ఒక్క పేద కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి గర్భవతి అయినటువంటి అక్క చెల్లె నేను తప్పకుండా గవర్నమెంట్ దావకానకే వెళ్తా, కేసీఆర్ కిట్టే తీసుకుంటా. నేను తప్పకుండా ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు తీసుకుంటా అని ఎవ్వరు కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నా కూడా నేను దావకానకి పోతానని అంటున్నది. మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గొప్పలా బీఆర్ఎస్ వాళ్ళు గొప్పలా, కేసీఆరా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళా? ఇది నేనేమో లేని ముచ్చట్నైతే చెప్తలేను తల్లి. ఇదన్నీ కూడా గొప్పగా రైతు బంధు రైతు బీమా కాంగ్రెస్ వాళ్ళు 9 గంటల కరెంట్ ఇచ్చారు, కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. రైతులకు ఎన్నడూ కూడా రూపాయి ఇచ్చిన పాపన పోలే. ఇలా రైతులకు 24 గంటల కరెంటుతో పాటు సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తుండు. మరి ఏమి ఇయ్యనోళ్ళు గొప్పోళ్ళ, 10,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు గొప్పోళ్ళ? ఇంత గొప్పగా ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి నాకు ఓటేయండి, మళ్ళొక్కసారి నాకు ఓటేయండి అని ఇలా మళ్ళా కోరడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఈసారి మరి మూడోసారి ముచ్చటగా నిన్ను ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. మేమందరం ఎమ్మెల్యేలుగా సార్ను కోరడం జరిగింది. సార్, గ్యాస్ ధరలు పెరిగినాయి, మోడీ ప్రభుత్వం తక్కువ చేయమంటే రూపాయి కూడా తక్కువ చేస్తలేదు, 1,230 రూపాయలు అయిపోయింది. దయచేసి గ్యాస్ ధరను ఈసారి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తక్కువ చేయాలని కోరితే 400 రూపాయలకే జనవరి నుండి గ్యాస్ ధరలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైనా ఒక రూపేణా సహాయం చేయాలని అన్నప్పుడు మళ్ళీ మూడోసారి ముచ్చటగా నన్ను చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇంటికి 3,000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి పేరిట మహిళా వృత్తిని కల్పిస్తానని చెప్పేసి ప్రకటించిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 15,000 ఇళ్ళు వస్తాయి మనకు. 15,000 ఇస్తే ఇవాళ పట్టాలు వచ్చిన ఇంటికి దాదాపు ఒక 3 లక్షల సాయం ప్రతి ఒక్క ఇంటికి జరుగుతుంది రేపు 5 ఏళ్ల కాలంలో. ఇవాళ బీసీ బంద్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇవాళ కేసీఆర్ కిట్ వస్తుంది, ఇవాళ ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి ఒకటి మన ఇంట్లో ఏం అవసరం ఉన్నదో కేసీఆర్ చూసుకుంటే ఇస్తా పోతుంది. మరి ఇవన్నీ పొడగొట్టుకుందామా, ఇంకా మనం ఎక్కువ వచ్చేటట్టు చేసుకుందామా? మనం అవి పొడగొట్టుకోకుండా ఎక్కువ రావాలంటే చందనన్న కారు కొడితే గెలవాలి. చందనన్న మన పిల్లాడే, మన అన్ననే, మన తమ్ముడే, మన కొడుకే. కాబట్టి ఆ విధంగా దయచేసి ఆలోచించండి. మనం ఏదో చిన్న చిన్న సమస్యలు వాడాల, లీడర్ లీడర్కు ఉన్న సమస్యలు లేకపోతే ఇంకేదో సమస్య మీద మనం అలిగి ఇంకో దిక్కు దయచేసి పోకండి. అది చాలా పెద్ద ప్రమాదం. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ యొక్క గోదావరికని పుసుక్కున చంద్రన్న గెలవకి ఇంకెవరన్నా పనికిరాని వాడు గెలిస్తే ఈ ఊరు రౌడీలకు నిలయంగా మారిపోతుంది. దాన్ని దయచేసి గమనించండి. మనం 11వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు రజిత రవీందర్, కోఆప్షన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు కౌశికారి, వడ్డేపల్లి శంకర్, తోడేటి శంకర్ గౌడ్, డాక్టర్ శ్రీహరి, జడ్సన్ దాసరి, ఎల్లయ్య, సునీల్, వడ్డేపల్లి క్రాంతి, తోడేటి స్వరూప, బొడ్డు రాజేశం, చిలుక ప్రసాద్, ఈర్లర శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, వినోద్, కొమరయ్య, రాసపల్లి రవికుమార్, శ్రావణ్, సతానందం తదితరులు పాల్గొన్నారు.